మిత్రులారా, ఈరోజు ధ్యాన్చంద్ గారి జయంతి. ధ్యాన్చంద్ గారి జయంతిని భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు మొత్తం భారతదేశం మొత్తంలో ఊరు వాడ పాఠశాలలు కళాశాలలు అంతా కూడా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటా ఉంటున్నాం. ఈ క్రీడలు అనేది ఆట, అది ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. ఇప్పుడు పాఠశాలలో అయితే ఆడాలి పాడాలి చదవాలని ఉంది. అంటే ఆట అనేది మనిషిని శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది, పాట అనేది మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆటాపాట, ఆటాపాటలతో చదువుకుంటే, ఆటాపాటలతో మనిషికుంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అందుకోసం ఈ క్రీడా మైదానాలు అనేటివి ఆధునిక దేవాలయాలు. ఈ క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలు. క్రీడా మైదానాలు ఏముంటాయంటే క్రీడలు, అనేక రకమైన ఆటలు కావచ్చు, అనేక రకమైన ఆటలు కావచ్చు. ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి. ఆనందంగా ఎప్పుడు జనులు ఉండాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి. శారీరంగా దృఢత్వాన్ని ఇస్తుంది ఆట, శారీరంగా దృఢత్వాన్ని ఇస్తుంది ఆట, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది ఆట. ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి, ఆటలు ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి. కబడ్డీ ఆట, క్రికెట్ ఆట, హాకీ ఆట, కబడ్డీ ఆట, క్రికెట్ ఆట, హాకీ ఆట, శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. అందుకే ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము ఆటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము ఆటలు ఆడాలి. ఆనందంగా ఎప్పుడు అయ్యా, ఆనందంగా ఎప్పుడు జనులు ఉంటారు. అందుకే ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి, ఆటలు ఆడాలి, మనము పాటలు ఆడాలి. అందుకే అందరూ కూడా సమాజంలో రాగం తెలియనోడు, రోగము రానోడు, ఆట ఆడనోడు ఉండనే ఉండడు. ఇంపాసిబుల్. వాడు ఆట అనేది ఏ రకమైన ఆట కావచ్చు, రాగం అనేది పాట, ఇష్టమైన పాట వాడుకోవచ్చు, రోగం అనేది అనేక రోగాల్లో ఏదో ఒక రోగం వచ్చిపోతుంది, వచ్చిపోతుంది. కాబట్టి మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది ఆట పాట, తర్వాత మాట. ఆట పాట మాట ఈ నోట్ ఈ పూట. అందుకోసం సోదరులారా, మనకు ధ్యానచంద్, ధ్యానచంద్ హాకీ పితామహుడు, హాకీ మాంత్రికుడు, హాకీ మాంత్రికుడు. నిజంగా ధ్యానచంద్ ప్రపంచవ్యాప్తంగా హాకీలో భారతదేశ పేరు ప్రతిష్టలు ఇమిడింపడేయడానికి ఆయన ఎంతో కష్టపడేటువంటి గొప్ప హాకీ మాంత్రికుడు. అందుకోసం జర్మన్లు ఆట ఆడుతున్న సందర్భంలో ఆటను చూస్తున్నటువంటి నీ అంత హిట్లర్ చూసి, అబ్బా హిట్లర్ చేయమనుకున్నాడు, వినిపించుకొని అయ్యా ధ్యానచంద్ నీ మా దేశ పౌరసత్వం ఇస్తాం, నీకు కావాల్సినటువంటి కర్నల్ పదవి ఇస్తాము, నీవు ఇక్కడనే ఉండవచ్చు కదంటే, లేదు లేదు, నేను మా భారతదేశ తరఫున ఆడతాను, నేను భారతీయ పౌరుడుగానే ఉంటాను, నేను భారతదేశంలో ఉంటానని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి ధ్యాన్చంద్. ఎందుకంటే భారతదేశ ప్రేమ అంతటి గొప్పది, దేశం యొక్క దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటేటువంటి గొప్ప వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అదేవిధంగా ఈయన అనేక ఆటలు ఆడిన సందర్భంలో ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది ప్రభుత్వం. అందుకోసం అందులో భాగంగానే మనం కూడా మనకు నచ్చిన పద్ధతిలో ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం సోదరులారా. అందుకోసం ధ్యాన్చంద్, ఆయన ధ్యాన్సింగే ధ్యానచంద్, చంద్ అంటే వెండెల. ఆయన ఆ రోజుల్లో కరెంటు లేనటువంటి రోజులది, ఆయన ఆకాశంలో ఉండే చందమామను
నమ్ముకున్నాడు. చందమామ వెలుగులోనే, వెన్నెల వెలుగులోనే ఆయన హాకీని ప్రాక్టీస్ చేసుకున్నాడు కాబట్టి సింగువై చేందయ్యండు. ఆయన ధ్యాన్ సింగ్ ధ్యానచందుగా మానేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ధ్యానచందురా మన ధ్యానచందురా భారత హాకీ ఆది గురువురా. 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 ఒలింపిక్ పతకాలు గెలిచినాడురా, ఒలింపిక్ పతకాలు గెలిచినాడురా, భారత్ కు స్వర్ణాలు తెచ్చినాడురా. ధ్యానచందురా మన ధ్యానచందురా మన ధ్యానచందురా భారత హాకీ ఆది గురువురా. భారత హాకీ ఆది గురువురా. శారదా సమేశ్వర కుమారుడురా, అలహాబాదులో పుట్టినాడురా. అలహాబాదులో పుట్టినాడురా. అలహాబాదులో పుట్టినాడురా. రాజపుతు నుండి వచ్చినోడురా, రాజపుతు నుండి వచ్చినోడురా, రాజగా హాకీలో పెట్టినాడురా. వెన్నెల వెలుగులో హాకీ నేర్చరా, ధ్యానచందు విశ్వమంత వెలిగినాడురా. ధ్యానచందు విశ్వమంత వెలిగినాడురా. ధ్యానచందు విశ్వమంత వెలిగినాడురా. హిట్లర్ను మెప్పించిన ఆటగాడురా, హిట్లర్ను మెప్పించిన ఆటగాడురా, ఇండియాకు పేరు తెచ్చిన స్కోరింగుల్లో ప్రసిద్ధుడురా, గొప్పగా హాకీని ఆడినోడురా. గొప్పగా హాకీని ఆడినోడురా. గొప్పగా హాకీని ఆడినోడురా. ఎల్లు హాకీని గెలిచినాడురా, ఎల్లు హాకీని గెలిచినాడురా, ఊరల్లో ఖ్యాతి పుట్టినోడురా. ఇండియన్ ఆర్మీ ఉద్యోగిరా, ప్రధాన ర్యాంకుగా ఉన్నోడురా. ప్రధాన ర్యాంకుగా ఉన్నోడురా. ప్రధాన ర్యాంకుగా ఉన్నోడురా. 185 బ్యాచిలో ఆడినాడురా. 185 మ్యాచ్లలో ఆడినాడురా. 570 గోల్ చేసినాడురా. అర్జున ఖేల్ రత్న అవార్డులురా, ద్రోణాచార్య పద్మభూషణ్ పొందినాడురా. ద్రోణాచార్య పద్మభూషణ్ పొందినాడురా. ద్రోణాచార్య పద్మభూషణ్ పొందినాడురా. పద్మశ్రీని అందుకున్న లెజెండురా, పద్మశ్రీని అందుకున్న లెజెండురా, ప్రపంచ చరిత్రలో నిలిచినాడురా. ఫార్వర్డ్ ఆటగాడురా, హాకీ మంత్రికుడుగా వెలిగినాడురా. హాకీ మంత్రికుడుగా వెలిగినాడురా. హాకీ మంత్రికుడుగా వెలిగినాడురా. ధ్యానచందు పుట్టిన రోజంతరా, ధ్యానచందు పుట్టిన రోజంతరా, ధ్యానచందు పుట్టిన రోజంతరా, జాతీయ క్రీడా దినం అంటారా. హాకీ ఆటకు ఆదిగురుగా ఉండి మాంత్రికుడుగా ఉన్నటువంటి ఈ ధ్యానచంద్ భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. జై క్రీడలు.